సేవ చేసేటటువంటి ఒక సేవకుడిని చంపాలి అని చెప్పి కొంతమంది గుర్రాల మీద కూడా పడ్డారు. ఆ అడవిలో ఆ అరణ్యంలో తప్పించుకోవాలని చెప్పి ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తున్న ఈ వ్యక్తి పరుగులు తీస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళుతున్న సమయంలో తనకు మరింత దగ్గరగా శత్రువులు గుర్రాల మీద వచ్చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియలేదు. ఇక పరిగెట్టే శక్తి లేదు. పక్కనే ఒక చిన్న గుహ లాంటిది ఉంటే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది ఒక 15-20 అడుగులు గుహ, కొంచెం చీకటిగా ఉంది. మనిషి పట్టేటటువంటి రంధ్రం మాత్రం ఉంది. దాంట్లోకి వెళ్ళిపోయి మూలాన మోకాళ్ళ మీద పడి, అయ్యా యెహోవా నన్ను కాపాడు, యెహోవా కునుకడు నిద్రపోడని చెప్పి వాక్యంలో ఉంది. నాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీ వాక్యంలో మాకు సెలవిచ్చావు. కానీ ఏంటి ప్రభువా, ఒక్కడే బలహీనుణ్ణే, ఎంతోమంది శత్రువులు నాకు కూడా పడ్డాను, చప్పడానికి వచ్చేస్తున్నారు, తప్పించుకునే మార్గం నాకు లేదయ్యా, రక్షించే శక్తి కలిగిన వాడు నువ్వు ఒక్కడవేనయ్యా, ఏం చేస్తావో అని అంటూ ఆ గుహ ఎంట్రన్స్ వైపు చూస్తే ఒక సాలిడ్ వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న ఆ గుహలోకి ప్రవేశించే ద్వారం ఉంది చూసారా, ఆ ద్వారం పైనుంచి కిందకు జారింది. సాలీడు జారితే మీకు తెలుసో లేదో తనతో పాటు ఎప్పుడు కూడా తీగలు వస్తూ ఉంటాయి. పైనుంచి కిందకు జారితే ఒక తీగ వచ్చింది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తే ఇంకొక తీగలింది, మళ్ళీ పైనుంచి కిందకి వెళ్తే ఒక తీగ వచ్చింది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తే ఇంకొక తీగ వచ్చింది, పైనుంచి కిందకు వస్తే ఒక తీగ వచ్చింది. సాలీడు ఈ తీగలు ఆ గుహ ఎంట్రన్స్కి అటు ఇటు వేస్తూ ఉంటే ఈ భక్తుడు ఆ సాలీడును చూసి, ఏంటి ప్రభు ఇది, యెహోషువ పోరాడుతున్నప్పుడు నువ్వే దిగి వచ్చి అండగా నిలబడ్డావు, నాకు కష్టం వస్తే సాలిడ్ని పంపిస్తే సాలిడ్ నన్ను కాపాడుతుందా, ఏంటయ్యా నువ్వు చేస్తుంది. నిరుత్సాహము నిస్పృహతో అక్కడే కుప్పగూలిపోయాడు. ఈ లోపల గుర్రాలు రావడం, శబ్దం వినిపించటం, వణికిపోవడం జరుగుతుంది. అంతేకాదు గుర్రాల మీద వచ్చిన వాళ్ళు ఆ గుహ దగ్గర కూడా వచ్చేసారు, అక్కడికే వచ్చి ఆగారు. రాయ్ ఆ గుహలో ఉండుంటాడు చూడండి రా, కెప్టెన్ ఆజ్ఞ ఇచ్చాడు. గబగబ దిగిన వాళ్ళు గుహ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గుహకు అడ్డంగా ఏమున్నాయి, సాలీడు గూడు ఉంది. ఆ సాలీడు గూడు ఉంటే ఆ గూడుని తెంచుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఒకడు ముందుకు వస్తే వెనకాల నుంచి మరొకడు కాలర పట్టుకున్నాడు. రే పిచ్చోడా లోపలికి ఎలా వెళ్తాడు రా, అంత అడ్డంగా గూడు చెక్కు చెదరకుండా ఉంటే లోపలికి వెళ్ళే ఛాన్సే ఉందిరా, తలకాయ వాడరా, టైం వేస్ట్ చేసుకోకుండా పదపోదం ఇక్కడ నుంచే ముందుకెళ్ళేవాడిని కాస్త కాలర్ పట్టుకుని వెనక్కి లాగి, ఉన్నాడా ఎక్కడ సార్, అడ్డంగా సాలిడ్ ఉంది, దాన్ని బట్టి అర్థమవుతుంది అతడు లోపలికి వెళ్ళేదండి, టైం వేస్ట్ అవుతుంది సార్, ముందుకెళ్దాం పదండి, మంచి మాట పదండి ముందుకి. అందరూ గుర్రాలెక్కి పరుగు తీశారు. అప్పుడు లోపలున్న భక్తుడు అంటున్నాడు, నాయన నువ్వు నాకు తోడుగా ఉంటే సాలిడే చాలో, శత్రువుని ఎదుర్కోవడానికి నా దేవుడు నీకు తోడుగా ఉంటే సాలిడుతోనైనా సరే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు నా దేవునితో ఒంటరిగా కనిపించాలి.